ఈ అందరూ ఉన్నారు, బాగున్నారా? నేను రోజైతే కర్రీస్ ఏం చేయడం లేదండి. ఏంటి కర్రీస్ ఏం చేయడం లేదని ఎగ్ ఫ్రై చేయడం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, నిన్నైతే చేపల కూర చేశాను. ఆ కూర ఎవ్వరూ సరిగ్గా తినలేదు. ఆ కూర అంతా అలాగే ఉండిపోయింది. ఆ కూర అయితే ఇదిగో వెయిట్ చేసేస్తున్నాను. చేపల కూర వండిన రోజు కంటే తర్వాత రోజు టేస్ట్ మరింత పెరుగుతుందండి. మీలో ఎంతమందికి చేపల కూర వండిన రోజు కంటే తర్వాత రోజు టేస్ట్ ఇష్టమో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే మా పిల్లల లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రై చేసేస్తున్నాను. మా పిల్లలు కర్రీస్ విషయంలో చాలా విసిగించేస్తారండి. వాడు తిన్నది వీడు తిండు, వీడు తిన్నది వాడు తిండు. ఇద్దరూ కామన్గా తినేదైతే ఎగ్ ఫ్రై మాత్రమే. అందుకే లంచ్ బాక్స్లోకి ఇదైతే చేసేస్తున్నాను. పిల్లలిద్దరికీ వెనకాల పంపుతానండి లంచ్ బాక్స్, వాళ్ళతో పాటు అయితే పంపను. ఇదిగోనండి ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది. అలాగే చేపల కూర కూడా దగ్గరకు వచ్చేసింది. రెండే అయితే అయిపోయినాయి. గ్యాస్ ఆఫ్ చేసుకుని మా పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టేయాలి. లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఇది మా పెద్దోడిది, ఇది మా చిన్నోడిది. రైస్ అయితే కలిపి పెట్టేస్తానండి. కలిపి పెట్టి స్పూన్ వేసేస్తాను. స్పూన్తో అయితే తినేస్తారు. మా పెద్దోడు లంచ్ బాక్స్ గురించి అయితే వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో చూడండి. ఆ బాక్స్లో ఇంకో చిన్న బాక్స్ పెరుగన్నం పెట్టడానికి వస్తుంది. ఆ బాక్స్ అయితే ఎలా వచ్చింది, దీని కాస్ట్ ఎంత, అదంతా కూడా ఒక చిన్న వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియో కూడా చూడండి. ఇది మా చిన్నోడిది, ఇది మా పెద్దోడిది. స్కూల్ అయితే దగ్గరేనండి, ఇక్కడికి పక్క సందులోనే. పక్క సందులోనే అయితే తీసుకొచ్చి పెట్టచ్చు కదా అనుకుంటారేమో. ఇంటికి వచ్చారంటే చాలా కష్టం అండి. ఇద్దరు కొట్లాడుకుంటారు.